ఇంకో విషయం, నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకో విషయం నేను ఒక మాట మాట్లాడుకుంటున్నాను. ఇన్నాళ్ళు టీడీపీ పార్టీకి ఏపీఎన్ రాధాకృష్ణ, అలాగే ఈనాడు రామోజీరావు, టీవీ ఫైవ్, అలాగే టాల్కమ్ పౌడర్ ఛానల్, పవన్ కళ్యాణ్, రాబిన్ శర్మ ఇలాంటి స్ట్రాటజిస్టులు, ఇలాంటి అనుభవజ్ఞులు అందరూ ఉంటే వాళ్ళ వల్ల కాక, వాళ్ళ వల్ల కాక మళ్ళీ ఒకసారి జూమ్ చేయండి అర్థమవుతుంది. మీరు మీ పార్టీ సంగతి మాకెందుకు అన్నారు కదా? మా పార్టీకి సంబంధించినటువంటి మా అధినేతని ఒక వ్యూహకర్త ఎవరో కలిస్తే మీకెందుకు మరి ఉలుకు? మీకేం పని? ఇది సాక్షి పేపర్ మీదేగా, నాదే అని చెప్పుకున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. ఈ సాక్షి పేపర్ మీదేగా. ఇవాళ అప్పటి వరకేమో దైవాంశ సంభూతుడు పీకే పవన్, మన ఏమంటారు అని అంటే ప్రశాంత్ కిషోర్ అప్పటి వరకు దైవాంశ సంభూతుడు, మొన్నటి వరకు. ఇవాళ మాత్రం బీఆర్ దొంగ అయిపోయాడా? టీడీపీ అధినేతను కలవంగానే ఈయన బీఆర్ దొంగ అయిపోయాడు. ఇంకోటి నేను ఒకటే చెప్తున్నాను సార్, మొన్న యువగళన్ నవ సెకండ్ సభకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మొన్న ఇప్పుడు మా రజనమ్మ కోట్ చేసింది చూసారా, ఆ సభకి వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆ తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పటాపటా పగిలిపోయాయి. శేఖర్ రెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి సార్. ఆయన మాట్లాడినంతసేపు మేము నోరు మూసి కూర్చున్నాం. మా పార్టీ సంగతి మీకెందుకు మరి? మా పార్టీ సంగతి మీకెందుకు మరి? మా పార్టీ సంగతి మీకెందుకు మరి? ఇందాక లోకేష్ గారు ఓడిపోయారని చెప్పి మాట్లాడారు కదా, లక్ష ఓట్లు పంచులకు మంగళగిరిలో పనిచేస్తున్నారు. అదే మంగళగిరిలో ప్రతి మీ పార్టీలో సామాజిక సాధికారత, మీ పార్టీలో ఏదైతే సమతుల్యత, సమతుల్యత రాయలసీమలో 40 సీట్లు జనరల్ సీట్లు ఉంటే 32 సీట్లు ఒకటే సామాజిక వర్గానికి ఇచ్చిన వాళ్ళు మీకు మీరు మాట్లాడతారు. ఇవాళ సామాజిక సమతుల్యత గురించి మీరా మాట్లాడతారు? సామాజిక సాధికారత గురించి మీరు మాట్లాడతారా? నామినేటెడ్ పోస్టుల్లో 70% నుంచి 80% వరకు మీరు పార్టీ రోజున అబ్సల్యూట్ గా ఒక సామాజిక వర్గానికి ఇచ్చి మీరు మాట్లాడతారా? టీడీపీ పోస్టు లెక్కుంది 981 పోస్టుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు మీరు బీసీలకి. అలానే టీటీడీలో 8% వర్మ గారు, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కలవటం అనేటువంటిది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలవర పెట్టేటువంటి అంశమే. ప్రశాంత్ కిషోర్ యొక్క బలము, అతని వ్యూహాలు ఎలా ఉంటాయి ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అయితే అందుకోసమనే ఈ విధమైనటువంటి కలిసిన దాని మీద వాళ్ళు అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఏమిటి అని అంటే దీన్ని ఎలాగ నెగిటివ్ చేయాలి అనేటువంటి దాన్ని. ఇది తెలుగుదేశము, అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించిన అనుకూలమైనటువంటి వర్గాలు కానివ్వండి, చాలామంది ప్రశాంత్ కిషోర్ గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం ఎన్నైన విమర్శలు, రాజకీయ ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయొచ్చు, జనసేన విమర్శలు చేయొచ్చు, అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన కూడా విమర్శ. కానీ ప్రశాంత్ కిషోర్ను ఒక పరిధి దాటి విమర్శలు చేశారండి, దాంట్లో ఎటువంటి సందేహం. ఇప్పుడు మనం ఎలాగైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో రాయలసీమకు సంబంధించినటువంటి ఒక ఒక ప్రాంతాన్ని మనము ఏ విధంగా అయితే టార్గెట్ చేసేటువంటి పద్ధతి ఉంటుందో అది కూడా తప్పే. ఇప్పుడు అలాగనే బీహారు, ఆయన ఏదో బీహార్ డెకైట్ అనేటువంటి విధంగా ఇలాంటివన్నీ మాట్లాడారు. గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే అండి, ప్రశాంత్ కిషోర్ గురించి నేరుగా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉందండి. రేపో మాపో సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ వదులుతారు బయటికి. అయితే ఈ రోజున తప్ప రైట్ అనే పాయింట్ దానికి నేను వెళ్ళను. ఎందుకు అని అంటున్నానంటే, అలాంటి
వ్యూహాలు ఉంటేనే గెలుస్తాం. ఆ విధమైనటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యవహారం, ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో కులాల మధ్య చిచ్చు పెట్టడం, పార్టీల మధ్య చిచ్చు పెట్టడం, గెలవటము, ఇది ఒక అనైతికమైనటువంటి వ్యవహారం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019కి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగుదేశము మిగతా పార్టీలన్నీ విమర్శించినటువంటి మాట. అంటే ఇప్పుడు ఏ నిర్ణయానికి వచ్చారు అని అంటే, ప్రశాంత్ కిషోర్ ఆ ఏం చేసినా పర్వాలేదు, మమ్మల్ని గెలిపిస్తే చాలు అనేటువంటి దానికి బహుశా వచ్చన్న ఉండాలి. ఇందాక జోత్స్నా గారు చాలా తెలివిగా మాట్లాడారు. చాలా తెలివి అంటే ఎంత తెలివిగా మాట్లాడారు అంటే, మాది తెలుగుదేశం పార్టీ అండి, మేము ఏముంటే చెప్పేస్తాము, అసలు ప్రశాంత్ కిషోర్ వచ్చినటువంటి విషయం ఏమన్నా మీరు ఏమన్నా స్ట్రాటజీ మాకేమన్నా ఒప్పందం కోసం వచ్చాడా మీకు తెలుసా లేదా మాట్లాడే వాళ్ళు తెలుసా అనేటువంటి విధం అంటే, ఇదేమన్నా తెలియనంత రహస్యమైనటువంటి విషయాలా, ఇదే మొదటి సమావేశం కాదని నేను చెప్పాను. ఆల్రెడీ వారం 10 రోజుల క్రితమే ఎవరు తీసుకొచ్చారు.